అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు కృపను బట్టి అందరూ కూడా క్షేమంగా సజీవులు ఉన్నారని మరి ప్రభువుని స్తుతించి గణపరుస్తుంటున్నాము. ఇదే నా ప్రార్థనతో మన ఆరాధన కార్యక్రమం ఆరంభించుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ కూడా సిద్ధపడి మరి సకాలము మీ సెల్ ఫోన్ దగ్గర మరి కూర్చొని దేవుని యొక్క సన్ని అనుభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థనతో ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి, మహోన్నతుడ యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, అసమానమైన, అద్వితీయమైన అన్ని నామలు కంటే హెచ్చని మీ నామ పేరిట ఈ మా ప్రభుదినంలో మరి యొక్క నూతన పునరుత్న ప్రభుదినంలో మిమ్మల్ని మీ సన్నిధిలో చేరి ఆరాధించే నిమిత్తమై మీరు అడిగించే పరిశుద్ధమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. గత వారం అంతా కూడా సజీవులకులు కాపాడి భద్రపరిచని మహాప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమ ఆకాశము కంటే, సముద్రము కంటే, పర్వతము కంటే ఎంత ఉన్నతమైన ప్రేమకై స్తోత్రాలు. నీ ప్రేమ యొక్క పొడవు, ఎత్తు, లోతు, వెడల్పును మేము కనుగొనలేం ప్రభా. మానవ మాత్రం మమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన నీ మహాప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయలు మా అతన్ని మా జీవిత దినాలు పొడిగించి ప్రభా, మా ఆయుష్ని కూడా పొడిగించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. ఈ లోకంలో ఎంతో మంది విడిచిపెట్టారు లోకాన్ని, నీ దయని బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి మరొక నూతన దినాన్ని మాకు అనుగించినందుకై స్తోత్రాలు. ప్రభు ఆరంభిస్తున్నాం మీ సన్ని దయచేయండి. కరెంటు, మైకు, లైటు, వాతావరణము, దాన్ని వైఫై నెట్ అన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. ఇక కనెక్ట్ కావాల్సిన ప్రజలు కూడా సకాలంలో కనెక్ట్ అయ్యి ప్రభా నీ సన్నిధి అనుమించినట్లుగా సహాయం చేయండి. స్నేహితుల శబ్దాలు, చిన్నపిల్లల శబ్దాలు తప్పించము. పరిశుద్ధ వాతావరణం దయచేయండి. తిరగబడిన ఆకాశం అనుగ్రహించి నీ మెల్లని స్వరము ద్వారా మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడుతున్నామని తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా సిలువని యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందడానికి అర్హునిగా చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి పాటల సహాయం చేయండి, వాయిద్యాల్లో సహాయపడండి. ఆరాధనకర వర్తమానము, ఆరాధించే సమయము, బల్లకు హెచ్చకలు, బల్లలో పాల్గొనే సమయం, తండ్రి కానుక సమయం దీవెనకరంగా చేయండి. దయలు మా తండ్రి సన్నిధి దినవంతా నీ కృపను కోరుతూ ఇలా ప్రభావ ఇంకా అనేక మంది లైవ్ ఇస్తున్నారు తండ్రి. హెబ్బంద పరిచయం దీవించండి, ఆస్వాదించమని వందనాలు చెల్లించుకుంటూ ప్రభావ మరి దూర ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రభావ మరి మా లైవ్ చూస్తున్న వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, బలపరచమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. కృపగల దేవుణ్ణి కొనియాడదము అనే పాటతో ఆరంభించుకుంటాం. కృపగల దేవుని కొనియాడదము 211వ పాట, పాట సంఖ్య 211తో ఆరంభించుకుంటాం. కొత్త వాటిలో పాట సంఖ్య 211, పాత వాటిలో 182. కొత్త వాటిలో 211, పాత వాటిలో 182. కృపగల దేవుని కొనియాడదము అనే పాటతో మనం ఆరంభించుకుంటాం. కొత్త ప్రతుల్లో గమనించండి 211, పాత వాటిలో అయితే 182. కృపగల దేవుని కొనియాడెదము, కృప చాలు నీకని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడెదము, కృప చాలు నీకని ప్రభు యేసు. పాపములన్నియో చేసిన వారము, పాపములన్నియో చేసిన వారము, నెపమూలంతక తన ప్రాణమిడే, నెపమూలంతక తన ప్రాణమిడే, కృప ద్వారా నిరాకించి మనలా, కృప ద్వారా నిరాకించి మనలా. కృపగల దేవుని కొనియాడెదము,
कृपा चालो निकने प्रभु ये कृपा गल देवनी बनी आड़े दमु कृपा चालो निकने प्रभु ये कृपायु सच मनो ये सुधारने कृपायु सच मनो ये सुधारने कृपा गल देवुड़ ये भूमि की बच्चे कृपा गल देवुड़ ये भूमि की बच्चे कृपा तोड़ाने का चुनो मना कृपा तोड़ाने का चुनो मना कृपा गल देवुने बने आड़े दमु कृपा चालो निकने प्रभु ये पागल देवनी बनियाड़े दमु कृपा चालो निकन प्रभु ये सर्व कृपा निधि अगु मन देवुड़ सर्व कृपा निधि अगु मन देवुड़ परिपूर्णतनी ची बल परचुनु परिपूर्णतनी ची बल परचुनु तेरा परचे कायन दुष्टनु तेरा परचे कायन दुष्टनु कृपा गल देवुने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु कृपा गल देवुने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु सर्व सच्चा मनो सच्चात्मा कल्पम सर्व सच्चा मनो सच्चात्मा कल्पम सर्व कालम प्रभुतो निलचंदमु सर्व कालम प्रभुतो निलचंदमु सर्वमो मेवने बोधिंचे सर्वमो मेवने बोधिंचे पागल देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु पागल देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु श्रमयई नानु सिलुवा पादई नानु श्रमयई नानु सिलुवा पादई नानु श्रमनंदिन क्रिस्तु प्रभुतो श्रमनंदिन क्रिस्तु प्रभुतो क्रममोगा कृपचे सागेदु क्रममोगा कृपचे सागेदु देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु पागल देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु येसु एक जीवंतु वाड़नु नेनु कानु एक जीवंतु वाड़नु नेनु कानु एक जीवंचुट ना प्रभु कोरके एक जीवंचुट ना प्रभु कोरके सकलंब प्रभु नकाते सकलंब प्रभु नकाते पागल देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु पागल देवने बनियाड़े दमु कृपा चालो निकने प्रभु नेने मैयुंटिनादि प्रभु कृपये नेने मैयुंटिनादि प्रभु कृपये नन्नु नडिपिंचुनु प्रभुवु सदा नन्नु नडिपिंचुनु प्रभुवु सदा निन्नु गानेट्टुनु हल्लेलूया निन्नु गानेट्टुनु
చివరిగా 158 కొత్త వాటిలో 158 పాత వాటిలో కూడా 158 158తో పాట ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే 158 158 పాట సంఖ్య 158 कृपाए गोप क्रयम द्वारा कलिगे ओ प्रभु आए दिने कृपाए गोप क्रयम द्वारा कलिगे कृप द्वारा ने पाप क्षमापण रक्तम द्वारा ने कलिगे ने पाप क्षमापण कलिगे अपराधमुला विमोचन अपराधमुला विमोचन येसुलो मनको प्राप्तिंचे येसुलो मनको प्राप्तिंचे कृपाए गोप क्रयम द्वारा कलिगे कृपाए गोप क्रयम द्वारा कलिगे कृप द्वारा ने कलिगिन रक्षण मानवुल सगा जालरिला द्वारा ने कलिगिन रक्षण मानवुल सगा जालरिला क्रियाला द्वारा कलुगालेदु क्रियाला द्वारा कलुगालेदु येसु प्रभु ने वरमिदे येसु प्रभु ने वरमिदे प्रभु आए दिने कृपाए गोप क्रयम द्वारा कलिगे प्रभु आए दिने कृपाए गोप क्रयम द्वारा कलिगे कृपतो मनला विलचन प्रभु परिशुद्ध पिलुकु द्वारा कृपतो मनला विलचन प्रभु परिशुद्ध पिलुकु द्वारा अपरिमित संकल्पमु वलना अपरिमित संकल्पमु वलना मन मिरिगिते मे ये धरलो मन मिरिगिते मे ये धरलो प्रभु आए दिने कृपाए गोप क्रयम द्वारा कलिगे प्रभु आए दिने कृपाए गोप क्रयम द्वारा कलिगे कृप द्वारा ने नीति मंतुलुगा दीचनु मनला उचितमुगा कृप द्वारा ने नीति मंतुलुगा दीचनु मनला उचितमुगा आपात्रुलमै युन्ना मनकु आपात्रुलमै युन्ना मनकु राया चेतमु
ప్రార్థన చేసుకున్న తర్వాత ఆరాధన వర్తమానాన్ని మనం వింటాం. ప్రార్థన ప్రార్థన ప్రేమ ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తుతులకు పాత్రుడైన తండ్రి, ఆరాధనలకు యోగ్యమైన దేవ, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వసృష్టికర్త అయిన దేవుడవు, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడవు, సర్వ సైన్యములకు అధికారమైన దేవుడవు, భూతవర్త భవిష్యత్కాలం ఎరిగిన దేవుడవు, ఆదియో అంతమునయున్న దేవ, మీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీ పునరుత్థానం దినమందు నాయనా అనేకమైన గృహాల్లో నాయనా కూడుకోవలసిన ఆసనం వచ్చినది ప్రభువా. మీకు తెలుసు నాయన, ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాధి వలన అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా.
అనేక మంది అయినా చల్లా చెదిరైపోయారు ప్రభువ, ఎంతో మంది నిరాశ నిస్పృహలో ఉన్నారు ప్రభువ, అనేక మంది నైనా మరి మీ మందిరంలో కూడుకొని లేని సమయం లేక గృహాల్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది ప్రభువ, మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఫోన్ల ద్వారా టీవీ లైవ్ల ద్వారా అనేక మంది దైవ సేవకులు మీ వర్తమానం వినిపిస్తున్నారు ప్రభువ, అనేకులు ఈ వాక్యాలను విని అనేక మంది నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ రోజున నీ పునరుత్న దినమందు దైవ సేవకు నిలబెట్టుకుని ఏం పాటలు పాడాలో పాటల ద్వారా మీరే మహిమ పొందండి ఆయన. ఆరాధన బల్ల వర్తమాన విషయంలో కూడా మీరే సహాయం చేయమని, మీ దాసుని బలపరిచి స్థిరపరిచి బహుగా వాడుకోమని, మంచి పాత్రగా వాడుకోమని, మేమందరము కూడా ఆత్మతో సత్యముతో నేను ఘనపరిచి నిన్ను మహిమపరిచి నీ నామాన్ని ఊరేగించేవారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని, సహాయం చెప్పడం సహాయం కావాలని కోరుచు మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు త్వరలో రానే అన్న యేసయ్య నామంలోనే ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యముల నుండి ఒక వాక్య భాగం చదువుకుంటాము. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసియన్ చాప్టర్ 1, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. దేవుని వాక్యముల నుండి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. పేజ్ నంబర్ 173, కొత్త నిబంధనల 173, ఎఫెసీ 1:3 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. గమనించామంటే ఈ ఉదయకాలం మన తండ్రి యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడిని ఎందుకు మనం స్తుతించాలంటే మనకు ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కనుక భూ సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన. ఈ దినము మరి ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందిన ఒక వ్యక్తి గురించి ఆరాధన వర్తమానం బలవర్తమానం కూడా మనం ధ్యానం చేస్తాం. కనుక చూడండి, ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు అపొస్తల కార్యములు, ఆ వ్యక్తి పొందినటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మనం చూసేవి మరి భౌతికమైనవి కాదు, ఆత్మ సంబంధం. అనగా దేవుడే అతనికి అనుగ్రహించేవి, అతనికే కాదు మనకు కూడా. అపొస్తల కార్యములు 6వ అధ్యాయం, ఈ దినమంతా కూడా మరి ఆరాధన వర్తమానం బలవర్తమానం కూడా ఆ వ్యక్తి గురించి మనము ధ్యానం కలిగి ఉంటాం. యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 6, అపోస్టల కార్యములు 6వ అధ్యాయం, అపోస్టల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము చదువుకుంటాం. అపోస్టల కార్యములు 6వ అధ్యాయం, అపోస్టల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము తర్వాత 5వ వచనము తర్వాత 8వ వచనం కూడా. అపోస్టల కార్యములు 6వ అధ్యాయము 3 చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి మేము వారిని ఈ పనికి నియమింతుము. తర్వాత 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మ నిండుకొని వాడని సెఫనును ఫిలిప్పును ప్రోకోరును నీకానోరు తిమోరు పర్మినాసు యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్కయను వాడు అగు నికోలాస్ అని వారిను ఏర్పరచుకుని. 8వ వచనం, స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచికలను చేయుచుండెను. ఈ 3 వచనాలు కూడా మరి స్తెఫను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలము స్తెఫనుకు దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు ఈ ఉదయకాలము ఒక 5 ప్రాముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ 5 కూడా ఇవి మనం సంపాదించుకునేవి కాదు, కనుక దేవుడే మనకు ప్రసాదించేవి. అందుకే మనం చదువుకుని ఎఫెసీ 1:3 ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము తండ్రి యగు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి భౌతికమైనవి కావు, ఇవి మనం సంపాదించుకునేవి కావు, ప్రభువే మనకు అనుగ్రహించాడు. అలాంటి ఆశీర్వాదాలు గురించి ఆశీర్వాదాలు పొందినటువంటి ఒక వ్యక్తి మనం చూసినప్పుడు స్తెఫను అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాము. ఆరాధన వర్తమానము బలవర్తమానం కూడా మనం స్తెఫను గురించి ఈ దినం ధ్యానం కలిగి ఉంటాం. ఇప్పుడు ఆరాధన కొరకై స్తెఫను పొందినటువంటి ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు ఏంటి అనేది ఒక 5 విషయాలు మనం చూస్తాం. దాంట్లో మొట్టమొదటి చూడండి, అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం, మొట్టమొదటి ఆశీర్వాదము అపొస్తల కార్యము 6వ అధ్యాయం 8వ వచనం, స్తెఫను
కృపతోను బలముతో నిండిన వాడై. మొట్టమొదటిది స్తెఫను కృపతో నిండిన వాడు గమనించండి. కనుక కృపతో అనేగా కృప అనగా ఏంటంటే దేవుని వచ్చేటువంటి ఆశీర్వాదం. కృప అంటే అర్థం ఏంటి? దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం. అది మనం దేనికైతే అర్హులం కామో దానికి అర్హులుగా చేసేది దేవుని కృప. ఈ సందర్భం ఏంటంటే ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో సంఘం విస్తరించే దినాల్లో మనుషులు ఎక్కువైపోయారు. శిష్యులు సంఘం విస్తరిస్తున్నప్పుడు కష్టమైపోయింది. కనుక అప్పుడు ఏం చేశారంటే మీరు కొంతమంది ఏర్పాటు చేసుకుని అన్నప్పుడు ఒక 7 మంది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఎవరంటే ఆ వ్యక్తి స్తెఫను. కాబట్టి అతను అలాంటి అంత పెద్ద సమూహములు ఆ 7 మందిలో ఒక వ్యక్తిగా నియమించబడిన దేవుని యొక్క కృపే. కానీ ఎంతో మంది ఆ దినాల్లో తన ప్రభువు నమ్మిన వారు విశ్వాసులు యూదుల్లో అలాంటిది ఈ అవకాశము స్తెఫనుకు దొరికింది. స్తెఫను ఎలాంటి అంటే వాళ్ళు ఏర్పరచుకున్న 3వ వచనంలో 7 మనుషుల మీరు ఏర్పరచుకొని కనుక స్తెఫను ఏర్పరచుకున్నారు. కారణం ఏంటంటే మొట్టమొదటిది స్తెఫను కృప పొందినవాడు, కృప పొందినవాడు. కాబట్టి ఈ మనం ఆలోచించాలి ఉదయకాలము. నిజంగా దేవుని కృప ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి అందరి ఎలా ఆయన కృప చూపించాలని కోరుతున్నాను. కృప చూపించే విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడై అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏది సంపాదించినప్పటికీ కూడా అది దేవుని కృప అని మనం చెప్పాలి. ఎందుకంటే మన క్రియల ద్వారా మనకు అది కలిగింది కాదు అంటాడు. చూడండి ఉదాహరణ మనం గమనించాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని యొక్క కృప చేతనే మనం రక్షించబడ్డాం. ఈరోజు రక్షించబడ్డాం అన్నా కూడా అది దేవుని కృపే. అపొస్తలుల ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా అండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఏళ్ళు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక కృపకు స్తెఫనుకి ఎలా కృప ఇచ్చాడో దేవుడు మనను కూడా కృప చేత రక్షించాడు. అందుకే ఉదయకాలం ప్రభా స్తెఫనుకి ఇచ్చిన కృప నాకు కూడా అనుగ్రహించావు, ఆ కృప చేత నన్ను కూడా రక్షించావని మన ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఎందుకంటే ఆయన కృప చేత మనం రక్షించడమే కాదు కృప చేత మనల్ని ఆనందపరుస్తున్నా అంట. కీర్తన 31 చూడండి, కృప చేత రక్షించాడు, రక్షించడమే కాదు కృప చేత మనల్ని ఆనందపరుస్తున్నాడు. కీర్తన 31 Psalms 31. కనుక కీర్తన 31 31వ కీర్తన మనం గమనించామంటే కీర్తన 31 31వ కీర్తన 7వ వచనం. కీర్తన 31 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి అన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నాయి సంతోషించుతున్నాను. కనుక భక్తునికి ఎన్నో బాధలు కనుక ప్రాణ బాధలు వచ్చినప్పుడు కూడా నిజంగా దేవుని కృపను చూసినప్పుడు అతడు ఆనందం అవుతాను. కనుక ఆ బాధల్ని మర్చిపోతున్నాడు. కనుక నీ కృపను బట్టి ఆనందపడుతున్నది సంతోషించుతున్నాను. కాబట్టి ప్రభా నీ కృప చేత రక్షణ ఇచ్చావు, రెండోది నీ కృప చేత నాకు ఇదనము ఆనందం కలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా నిజంగా దేవుడు తన కృప చేత మనల్ని ఆనందపరుస్తూ ఉన్నాడు. ఆనందపరచడమే కాదంట మన కలిగే పరిస్థితులు ఆదరిస్తాడ. కీర్తన చూడండి, ఇదే కీర్తన 31లో అంటాడు ఇంకో మాట, కృప చేత ఆశ్చర్యమైన కృప. 31వ వచనం. కీర్తన 31 21వ వచనం. కీర్తన 31 21 చూడండి, ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి అన్నాడు. కీర్తన 31 21లో ఏమన్నాడు? ఆ ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను నాకు ఆశ్చర్యమైన కృప. ఆయన రక్షించిన కృప అంత మాత్రమే కాదు, ఆనందపరిచే కృప అంత మాత్రమే కాదు, ఇది ఆశ్చర్యమైన కృపను మన ఎలా కనపరుస్తున్నాడు. ఆశ్చర్యమైన కృపను కనపరచడమే కాదంట మనల్ని ఆయన ఆదరిస్తాడు కూడా. కీర్తన 119 తన కృప చేత మనల్ని ఏం చేస్తాం, మనం కలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన కృప ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం. కీర్తన 119 76వ వచనం. కీర్తన 119 119వ కీర్తన 76 చదువుకుంటాము. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. అంటే ఎలాంటి కృప అంటే ఇది మనల్ని ఆదరించేది. మనం రక్షించడమే కాదు ఈ కృప, ఈ కృప చేత ఆనంది ఇవ్వటమే కాదు, ఈ కృప చేత ఆశ్చర్యపరచడమే కాదు, ఈ కృప చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు కూడా. కాబట్టి దేవుని కృప ఎలాంటిదంటే కీర్తన 57 ఆయన కృప అంటే ఆకాశము కంటే ఎత్తైందండి. కీర్తన యాభై ఏడు యాభై
ఏడో కీర్తన 9వ వచనం సామ్స్ 57 కీర్తన 57 9వ వచనం చదువుకుంటున్నాం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. కనుక దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఎత్తైంది, కాబట్టి అన్ని ఆమేదే. కనుక ఆయన కృప ఆ రక్షించిన కృప ఎలాంటిదంటే అది ఆనందపరిచే కృప, రెండోది ఆశ్చర్యపరిచే కృప, ఆదరించే కృప, ఆకాశము కంటే ఎత్తైన కృప. ఇంకో మాట ఏమంటాడంటే ఈ కృప అధికమైన కృప అంట. అపొస్తల కార్యములు చూడండి 4:33 వచనం. అపొస్తల కార్యములు 4:33 వచనం. అపొస్తల కార్యములు 4:33 అపొస్తల కార్యములు 4:33 ఇదిగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది. కనుక దైవ కృప అందరి యందు, ఆ మాట గమనించండి. కనుక దేవుడు అందరికి కృప ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన తన కృప చేత మనం రక్షించాడు. కనుక స్తెఫను కూడా ఈ కృప అనుగ్రహించాడు. కృపతో నిండిన వాడు స్తెఫను. కాబట్టి ఎలాంటి కృప అంటే ఆనందపరిచే కృప, ఆశ్చర్యపరిచే కృప, ఆదరించే కృప, ఆకాశము కంటే అయిన కృప, అధికమైన కృపను మనం చూపిస్తూ వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:16 రాయబడింది, కృప వెంబడి కృపను పొంది తిని. కనుక కృప వెంబడి కృప ప్రభు మనకి మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. యెషయా 54:10 అంటాడు, నా కృప పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలు, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి 54:10 అంటారు యెషయా. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ప్రభుని ఆరాధించడానికి హేతువు స్తెఫను ఎలా కృప పొందాడో ఈనాడు దేవుని ప్రజలు మనకు కూడా ఆ కృప ప్రతి ఒక్కరికి కూడా కృప అందుబాటులో ఉంచాడు. ప్రభా నేను పాత్రని కానంటే ఆ కృప నువ్వు పాత్రుడివే, నువ్వు యోగ్యుడివే అని చెప్పేసి మన అర్హులుగా చేస్తుంది దేవుని కృప. కాబట్టి ప్రభా నీ కృపను బట్టి నన్ను రక్షించావు, నీ స్తోత్రం. రక్షించడమే కాదు, కానీ నన్ను ఆనందపరుస్తూ ఉన్నావు, ఆశ్చర్యపరుస్తూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు. కనుక ఆకాశం అంట ఎత్తైన కృపతో నిండిన దేవుడిగా ఉన్నావు, అందరిలో కృప చూపించేడు ఉన్నావు. కాబట్టి నీ కృపకాయ స్తోత్రం అని మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటి విషయము స్తెఫను ఈ కృప అనేది దేవుని ద్వారానే పొందిన ఆశీర్వాదం. కానీ కృప చేత రక్షించబడ్డారు, కానీ ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి, మనకిచ్చిన కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆ కృపను బట్టి మనం పాడాలి, కొనియాడాలి, కీర్తించాలి. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. రెండవ చూడ కృపణ, రెండవదిగా స్తెఫను పొందిన రెండవ ఆత్మ సంబంధ ఆశీర్వాదము అపొస్తల కార్యములు 6:00. అపొస్తల కార్యములు 6:08 వచనం. అపొస్తల కార్యములు స్తెఫను పొందినటువంటి రెండవ ఆశీర్వాదం మనం చూస్తాము. అపొస్తల కార్యములు 6:08. ఆ స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచికలు చేర్చుండెను. రెండవ మాట మనం గమనించినప్పుడు స్తెఫను బలముతో నిండిన వాడై, ఈ మాట కూడా గమనించండి. కనుక మొట్టమొదటి స్తెఫనుకి దేవుడు కృప అనుగ్రహించాడు, ఆత్మ సంబంధమైంది. రెండవదిగా స్తెఫనుకు దేవుడు బలమిచ్చా అంట. కాబట్టి నిజంగా ఈ లోకంలో మనం గమనించినప్పుడు బలము అనగానే అదేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. బలం అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యం. దేవుని యొక్క కృప అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోవాలి, దేవుని కృప అనగానే దేవుని యొక్క ఆశీర్వాదం. బలం అనగానే మనకేమైనా బలం అంటే ఇది మా దేవుని యొక్క సామర్థ్యం. అందుకే అపొస్తలు అన్నాడు, ఇది మా సామర్థ్యం వలన కలిగిన, మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది అంటాడు అపొస్తలు పౌలు కొరింథి పత్రికలో. కానీ ఇప్పుడు దేవుని బలం ఎంత గొప్పది? ఉదాహరణకు ఒక మాట చెప్పి, దేవుని యొక్క బలం ఎంత గొప్పది అంటే యిర్మీయా గ్రంథం 10:10 ఆ మాట చదివితే దేవుడు ఎంత బలవంతుడు మనం చదవచ్చు. చూడండి, అలాంటి బలము ఈ లోకంలో ఎవరికి లేదు. దేవుడు బలం ఎంత బలం కలిగిన వాడంటే యిర్మీయా గ్రంథం యిర్మీయా చాప్టర్ 10. ఎందుకు మన ప్రభుని ఆరాధించాలంటే ఆయన బలవంతుడు కనుక. కాబట్టి మనకు బలం అనుగ్రహిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 10:10 యిర్మీయా చాప్టర్ 10:12 కనుక 10:12 యిర్మీయా గ్రంథం 10:12 చదవండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను చాలండి. కనుక ఈ భూమి అంతా కూడా ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క బలాన్ని. ఈ భూమి చూసినప్పుడు ఎంత గొప్ప బలం ఇది. కనుక ఎవరు ఈ భూమిని సృష్టించగలడు? కాబట్టి ఎవరు ఈ భూమిని చేయగలడు? కనుక ఈ భూమి ఆకాశం అని చూసినప్పుడు ఇది దేవుని బలము ఎంత గొప్పదో చూడండి. కనుక ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు. అంత బలం దేవునికి ఉన్నది. అంత మాత్రమే కాదంట, ఈరోజు నువ్వు సజీవంగా బలంగా ఉన్నావంటే కూడా దేవుడు బలానికి నీకు ఆజ్ఞాపించాడు. బలమా నువ్వు ఆ వ్యక్తిలో ఉండంటే నువ్వు బలంతో ఉంటున్నావు. కీర్తన 68
కీర్తన 68:28. ఈ రోజు నువ్వు ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా ఉంటున్నావంటే నా బలం అని చెప్పొద్దు. ఎందుకంటే ప్రభువే బలానికి ఆజ్ఞాపించాడు, నీలో బలం పెట్టాడు. కీర్తన 68. అందుకే మనం ప్రభువును ఆరాధించాలి. ప్రభు ఈరోజు నేను బలవంతుడిగా ఉన్నానంటే ఇది నీ కృపయే, నువ్వు ఇచ్చిన బలం అని చెప్పాలి. కీర్తన 68:28. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. తెలుగు ఎట్టమంది ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుందంటే నీ దేవుడు నీకు బలము కలుగా ఆజ్ఞాపించుచున్నాడు. కనుక ఆజ్ఞాపించాడంట, ఓ బలమా నువ్వు పలానా మరియంలో ఉండు, మార్తములో ఉండు, సువాతములో ఉండు. కనుక అంటే ఈరోజు నీలో బలం ఉంది కాబట్టి ఈ బలానికి ఎవరు ఆజ్ఞాపించాడంట? ప్రభు. కనుక దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఈరోజు నీలో బలం ఉంది. నువ్వు బలవంతుడు ఉన్నావంటే, ఆరోగ్యంతో ఉన్నావంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ప్రభా నీ బలానికై స్తోత్రం. అంత మాత్రమే కాదు, నీవు ఎలాంటి బలము గలవారి చేతిలో ఉండి విడిపిస్తా అంట. కీర్తన 35:10. కీర్తన 35, ఆయన బలవంతుడు. రెండోది, ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు, మన బలాన్ని నింపుతున్నాడు. గమనించామంటే ఎలాంటి మించిన బలం గల చేతులను కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడ. కీర్తన 35:10 చదువుతున్నాను. 35:10 చదవండి. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిన దీనులను, దోచుకుని వారి చేతిన దీనులను దరిద్రం విడిపించి వాడవు. నీవే నా ఎముకలను నీవు చెప్పుకొను. కనుక యెహోవా అంట, యెహోవా నీ వంటి వాడలేడు. ఎందుకంటే మించిన బలము గల వారి చేతిలో నుండి విడిపిస్తాం అని. అంటే ఎలాంటి బలము గల వారి చేతిలోనైనా సరే దేవుడు మనం విడిపిస్తాడు. మించిన బలం, కనుక సైతానికి కూడా కొంచెం బలం ఉంది కాబట్టి మించిన బలం, సైతానికంటే మించిన బలం దేవుని బలం. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కనుక యెష 9:6 మనం చదువుతాం, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి. కాబట్టి మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలండి? ప్రభా, ఈ బలము కూడా ఇది ఆత్మ సంబంధం ఆశ్రయం, నీవిచ్చిన బలమే కాబట్టి నీవిచ్చిన కృపే, ఈ నీ కృప ద్వారే. అందుకు పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అంటాడు. కనుక నీ కృప వల్లనే ఇలాగున్నాను, నీ బలం వల్లే ఉన్నా, కానీ బలం కూడా నీదే కాబట్టి బలం నాదని చెప్పకూడదు. కీర్తన 62 చూడండి, 11 వచనం. కీర్తన 62 11 వచనం చూద్దాం. 62:11, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడును. బలము దేవుడు అన్నా అంట, ఓ భక్తుడా బలము నాదంటే అవునయ్య అవునయ్య రెండు సార్లు వినపడింది భక్తుడికి. ఎందుకంటే దాని అర్థమైంది, బలము నీదే కనుక. కాబట్టి ఆయన బలం ఎలాంటిదంటే ఆయన బలము చేత ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. కనుక ఆయన బలమే ఈరోజు నీళ్ళు నింపాడు కాబట్టి నువ్వు బలముతో ఉన్నావు. నువ్వు ఎలాంటి బలము అనే వ్యక్తి కింద ఉన్నా సరే విడిపిస్తా కానీ సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలం గలవాడు కాబట్టి బలము దేవునిదే కాబట్టి బలము కూడా ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాబట్టి అందుకే కాలేబు కూడా అన్నారు. గద్దెనలు మనం చూసాం, అప్పుడు మోషే పంపినాడు ఎంత బలం ఉంది, ఇప్పుడు నాకు అంతే బలం ఉంది, బలం తగ్గలేదు. 40 సంవత్సరాలు ఎప్పుడే బలం ఉందో, ఇప్పుడు నాకు 45 ఏండ్లు, ఇప్పుడు అదే బలముతో ఉన్నాను. కాబట్టి మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన కృప ఇచ్చాడు మనకు, కృప ద్వారా ఆనందపరిచాడు, కృప ద్వారా సంతోషపరిచాడు, కృప ద్వారా ఆదరిస్తున్నాడు. కనుక కృప ద్వారా అందరికీ ఇస్తున్నాడు కాబట్టి ఆరాధించాలి. రెండవ మనం చూసాం, ఆయన మనకు బలమైన దేవుడు. అందుకే 81 కీర్తన అంటాడు, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయటి కాబట్టి. రెండో విషయం, మూడో చూడండి. కనుక మూడవ ఆశీర్వాదం, స్తెఫను పొందిన మూడవ ఆత్మ సంబంధ ఆశీర్వాదము, అపొస్తల కార్యములు 6:6, యాక్స్ అపొస్తలుల చాప్టర్ 6, అపొస్తల కార్యములు 6:6, 3:5 రాయబడింది. కనుక మొట్టమొదటిది కృప పొందినవాడు, కనుక ఆత్మ సంబంధ ఆశీర్వాదము. రెండవదిగా బలం పొందినవాడు, ఇది కూడా ఆత్మ సంబంధ ఆశీర్వాదం. మూడవది మనం చూస్తాం, అపొస్తల కార్యం 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను నిండుకొనినా, తర్వాత 5వ వచనం కూడా చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్తెఫనును. మూడవది ఏంటంటే ఆత్మతో నింపబడటం. మూడో మాట ఏంటి, ఆత్మతో నింపడం. ఇది కూడా ఆత్మ సంబంధ ఆశీర్వాదమే. దేవుడు తన ఆత్మతో నింపడం అంటే ఇదేం తెలియజేస్తుంది? ఆత్మతో నింపబడటం అంటే దేవుని యొక్క సహవాసములో మనం జీవించడం. బాగా జ్ఞాపం పెట్టుకోవాలి, కృప అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్పాము కృప అంటే. రెండోది బలం అంటే దేవుని యొక్క సామర్థ్యం అని చెప్పాము. కాబట్టి ఈ కృప అంటే, ఈ కృప ద్వారా మాకు కలిగిందంటే దేవుని ఆశీర్వాదం ద్వారా మాకు కలిగిందని చెప్పాలి. మా బలం అంటే మా సామర్థ్యము దేవుడు అని చెప్పాలి. మూడో మాట ఏంటంటే
పరిశుద్ధ ఆత్మతో నింపబడటం అనేది ఆత్మతో నింపబడటం. దేవుడు ఆత్మ ద్వారా ఐదు కార్యాలు మనలో జరిగిస్తున్నాడు. రోమపత్రి 8వ అధ్యాయము చూడండి. రోమపత్రి 8వ అధ్యాయం ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడంటే మనకు ఐదు విషయాలు మనం గమనించవచ్చు. రోమ 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి ఆత్మ ఏం చేస్తుందంటే 2వ వచనం రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ ఏం చేస్తుందంటే మనకు జీవం ఇస్తుంది. 11వ వచనం రెండో మాట ఆత్మ ఏం చేస్తుందంట 11 మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన మృతుల నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకులని మీ శరీరమును కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపజేయును. 2వది ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. నీకు జీవం ఇచ్చిన ఆత్మయే ఈరోజు నిన్ను జీవింపజేసిన ఆత్మయే. 3వది 14వ వచనం ఆత్మ ఏం చేస్తుంది ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అయింది. 3వదిగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనకు జీవం ఇచ్చింది. 2వది దేవుని ఆత్మ మనకు జీవింపజేస్తూ ఉంది. 3వది దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. 4వది 26వ వచనం రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. 4వ మాట ఆత్మ మన బలహీనతలు మనకు సహాయపడుతున్నాడు. తర్వాత అక్కడే ఉంటాడు 26వ వచనం చివరి భాగం ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు మనలో? ఆత్మ ద్వారా మనకు జీవం ఇచ్చాడు. 2వది ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. 3 ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 4 ఆత్మ ద్వారా మనకు సహాయపడుతూ ఉన్నాడు. ఆత్మ ద్వారా మన పక్షంగా తానే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మతో నింపబడిన వాడు స్తెఫను. కాబట్టి ఇది కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే. కాబట్టి ప్రభా ఈరోజు నువ్వు ఆత్మతో ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుని సహవాసములో జీవిస్తున్నావు. చెప్పండి ఆత్మతో ఉండటం అంటే ఏంటి? దేవుని సహవాసం కనుక అంటే దేవునితో సంబంధంలో ఉన్నావు, కానీ కనెక్ట్లో ఉన్నావు, కనెక్షన్లో ఉన్నావు. కాబట్టి కృప అంటేనేమో దేవుని ఆశీర్వాదం అని చెప్పాము, కనుక అది పొందాడు స్తెఫను. 2వదిగా బలం అంటే దేవుని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మా బలము దేవుడే, మా సామర్థ్యం దేవుడే అని మనం ఆరాధించాలి. 3వ మాట మనం చూసాము మన యొక్క ఆత్మ అంటే మనకు జీవం ఇవ్వటము, జీవింపజేయటము, మనం నడిపించడం, మనకు సహాయపడటం, మన పక్షాన విజ్ఞాపన చేయటం అంటే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా నువ్వు దేవుని యొక్క సహవాసములో ఉన్నావు. ఎంత అద్భుతం. కానీ మనం ఎందుకు ఆరాధించాలంటే ప్రభా ఈరోజు మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా కలిగి ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం మనం ప్రభుని ఆరాధించాలి. ఇది 3వ ఆశీర్వాదం. 4వ చూడండి, స్తెఫను పొందిన 4వ ఆశీర్వాదం అపొస్తల కార్యములు 6వ అధ్యాయం అపొస్తల కార్యములు యాక్స్ అపొస్తల చాప్టర్ 6 అపొస్తల కార్యములు 6వ అధ్యాయం స్తెఫను పొందినటువంటి మరొక ఆశీర్వాదం మనం చూస్తాము. 4వ ఆశీర్వాదం అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం 6:3 సహోదరులారా కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మనుషులు అంట కదా, జ్ఞానముతో నింపబడినవాడు. తర్వాత 10వ వచనం కూడా 6:10 కూడా కొంతమంది స్తెఫనుతో వాదించారు. అప్పుడు స్తెఫను ఏం చేశాడంట మాట్లాడటేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. కాబట్టి 4వ మాట గమనించినప్పుడు స్తెఫను ఆత్మ జ్ఞానముతో నింపబడినవాడు. చెప్పండి స్తెఫను ఎలాంటి వాడు అంట? జ్ఞానముతో. కనుక ఈ లోకములో మనం ఎలాంటి వారిని ఒకప్పుడు అజ్ఞానులం. యేసుప్రభు నమ్మిన వారంతా ఎవరంట? అజ్ఞానులు. ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత వాళ్ళంతా ఏమవుతున్నారంటే జ్ఞానవంతులు అవుతున్నారు. జ్ఞానం వేరే, విజ్ఞానం వేరే. విజ్ఞానం అంటే సైన్స్, కనుక అది చదువుకుంటే బాగా సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? సామెతలు 2 రాయబడింది, 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కనుక సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యాకోబు 1:5 అంటాడు కదా, యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడు అతను దేవుణ్ణి అడిగేవాళ్ళని. కనుక జ్ఞానం ఇచ్చేది ఎవరంటే దేవుడు. విజ్ఞానం అనేది గురువులు టీచర్స్ ఇస్తారు, కానీ కొంతవరకు చదువు ద్వారా విజ్ఞానం సంపాదించవచ్చు, కానీ ఆ జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి. అందుకే కొలసి 2:3 రాయబడింది. కొలసి 2:3 బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీయందు గుప్తములైన. కనుక అన్ని ఆయనలో ఉన్నాయి జ్ఞానం అంతా కూడా. ఒక మాట చెప్పాలంటే అసలు జ్ఞానమే యేసుక్రీస్తు అంట. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, జ్ఞానం అంటే ఏంటంటే క్రీస్తు. కనుక జ్ఞానం కలిగి ఉండటం అంటే, జ్ఞానంతో నింపబడటం అంటే క్రీస్తుని కలిగి ఉండటమే. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మనం గమనించామంటే 31వ వచనం 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం
31వ వచనం అత్సహించేవాడు ప్రభు నందు అత్సహింపవలెనని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధ విమోచనము ఆయన నాలుగు చెప్పబడ్డాయి జ్ఞానము నీతి పరిశుద్ధ విమోచనలో మొట్టమొదటి జ్ఞానము కానీ యేసువారు మనకు జ్ఞానమై ఉన్నాడు 24వ చూడండి 24వ వచనం మొదటి కొరంతి మొదటి అధ్యాయం 24 చివరి లైన్లో ఉంది క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మరి స్తెఫను పొందుకుంది ఏంటంటే జ్ఞానంతో నింపటం అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం ఎంత గొప్ప ఆశీర్వాదం కాబట్టి ఈ దినము నిజంగా దేవుని నమ్మిన వారంతా ఒక మాటలు చెప్పాలంటే జ్ఞానవంతులు అజ్ఞాన కాలంలో ఉన్నారు అజ్ఞాన కాలం దేవుడు చూడనట్టు ఉన్నాడు ఇప్పుడైతే అందరంతటా మార్మన్స్ పొందాలి అందుకే ఒక మీ సమయాన్ని పోనీయకుండా అజ్ఞానం వలే కాక జ్ఞానం వల్ల నడుచుకొని అంటాడు కదా జ్ఞానం వల్లే కాబట్టి ఈరోజు ప్రభుని నమ్మినట్టు మనము మనం జ్ఞానవంతులుగా చేశాను దాని అర్థం ఏంటంటే ప్రభు ఒకప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను అంధకారంలో ఉన్నాను చీకట్లో ఉన్నాను అని మనకు తెలియచేయబడుతుంది కాబట్టి స్తెఫను ఇప్పుడు జ్ఞానాన్ని పొందుకోవటం అంటే ఇది కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాబట్టి ఈ జ్ఞానం అంత ఎక్కడి నుంచి వచ్చింది అభ్యతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది నేసువాదం చెప్పారు కాబట్టి అదేంటంటే దాని అర్థము అది దేవుడు అనుగ్రహించాలి కనుక దేవుడు ఇవ్వాలి జ్ఞానం కాబట్టి కృపదేవునిదే రెండోది బలము దేవునిదే మూడవది మనం చూసాము దేవుని యొక్క ఆత్మనివ్వటము అది దేవుని ఆధీనంలో ఉంది నాలుగవదిగా జ్ఞానం కానీ కృప అనగానే దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి మనం బలం అనగానే దేవుని యొక్క సామర్థ్యం అని చెప్పాలి మూడవదిగా మనం చూసాము ఆత్మ అని చెప్పగానే దేవుని సహవాసములో ఉన్నామని చెప్పాలి జ్ఞానం అనగానే దేవుడిలోనే మనం ఉంటున్నాం కనుక మనలో ఆ మనకు నివాసస్థలంగా చేసుకున్నాడు కనుక ఆయనే మన జ్ఞానమై ఉన్నాడు కాబట్టి అందుకే మనం ఆరాధించాలి స్తెఫను పొందిన ఐదు ఆశీర్వాదం చూడండి ఆ చదువుకుని మనం ప్రభుని ఆరాధిస్తాం అపొస్తల కార్యములు ఆరో అధ్యాయము 5వ వచనం ఇది కూడా ఆత్మ సంబంధం ఆశీర్వాదం అపొస్తల కార్యములు ఆరో అధ్యాయము మనం గమనించామంటే 5వ వచనం అపొస్తల కార్యములు 6:5 ఈ మాట జనసమూహం అంతటి ఇష్టమైన వారు విశ్వాసముతోనూ నిండుకొనిన స్తెఫనును అందరూ చెప్పండి నేను దేని నింపడానికి ఆయన విశ్వాసముతో కనుక విశ్వాసం అనేది కూడా నమ్మిక అనేది కూడా దేవుడే మనకు పుట్టిస్తేనే దేవుని నమ్ముకున్నాను కీర్తన 22 అదే దావీదు అంటాడు ఈరోజు దేవుని నమ్ముకున్నావంటే అది నీ భక్తి ద్వారా కాదంట దేవుడే నువ్వు బాలుడు ఉన్నప్పుడు నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు నమ్మిక పుట్టించాడు కీర్తన 22:9 చూడండి ఇది ప్రభువు నమ్ముకున్నామంటే కీర్తన 22:9 చదువుతాం 22:9 గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి ఈరోజు దేవుని నమ్ముకున్నారంటే వాళ్ళందరికీ నమ్మిక పుట్టించింది ఎవరంట దేవుడే కనుక నువ్వు నమ్ముకోలేదు వాళ్ళందరికీ వాళ్ళు నమ్ముకోవట్లేదు ఈశ్వరవాన్ని కనుక వాళ్ళ లోపల నమ్మిక పుట్టించేది దేవుడు ఎప్పుడు పుట్టించండి ఈ నమ్మిక కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి వద్ద ఆ స్తన్యపానం చేయుచుండగా అప్పుడు పుట్టించాడంట కనుక అప్పుడే దేవుడు మనల్ని నమ్మిక పెట్టాడు దేవుని ఎంతవరకు నమ్మొచ్చు మనము ఆలోచించండి దేవుణ్ణి ఎంతవరకు నమ్మొచ్చు ఏ మేరకు కీర్తన 36 చూడండి దేవుని ఎంతవరకు నమ్మొచ్చు అంటే మనము 36వ కీర్తన దేవుణ్ణి ఎంతవరకు ఎంత శాతం నమ్మొచ్చు అంటే 36వ కీర్తన 5వ వచనం యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది సత్య సందత్వం అంటే ట్రస్ట్ నమ్మిక అని అర్థం కనుక దేవుణ్ణి ఎంతవరకు నమ్మొచ్చు అంట అంతరిక్షం అందరూ నమ్మొచ్చు అంట కాబట్టి అంతకన్నా నేను పైకి ఏమి లేదు అంటే పూర్తిగా టోటల్గా కనుక ఏ వ్యక్తి అంత నమ్మొచ్చా ఏ వ్యక్తిని అంత నమ్మలే మనం అంతరిక్షం అంత దేవుణ్ణి నమ్మంటే అందులో నీకు డౌటే అనుమానమే లేదు కనుక నువ్వు ఎంత నమ్మొచ్చు అంటే దేవుణ్ణి దేవుని మీద ఎంత విశ్వాసం నువ్వు పెట్టవచ్చు అంటే అంతరిక్షం అంత పెట్టవచ్చు అంటే ఆయన నమ్మిన వారిని అన్నాడు తప్పిపోయేట్టుగా వచ్చాడు విడిచిపెట్టేవాడు లోకంలో మనుషులు నమ్ముతాము వాళ్ళు మనకు మోసం చేస్తారు అయ్యో ఎంత బాగా నమ్మిన అతను మోసపోయిన అంటాం అట్లా నువ్వు దేవుణ్ణి నమ్మి మోసపోయేది ఉండదు ఎందుకంటే ఆయన యొక్క నమ్మిక ఎంత దాకా ఉందంటే అంతరిక్షం అంత హైట్లో అంతవరకు నమ్మొచ్చు దేవుని కనుక అంత గొప్ప నమ్మిక మనలో పుట్టించాడు ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మడం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు నిత్య జీవము లేదు నమ్మని వారికి ఏమి లేదు నిత్య జీవం ఈరోజు నువ్వు నమ్మే కాబట్టి ప్రభు నీకు నిత్య జీవం ఇచ్చాడు అందుకే ఆరాధించాలి అపొస్తల కార్యం 13వ అధ్యాయం
అపొస్తల కార్యం 13వ అధ్యాయము విశ్వసించిన వారికి నమ్మిన వారందరూ కూడా నిత్య జీవానికి వెళ్తున్నారంట. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. యాక్స్ అపొస్తల్ చాప్టర్ 13 వర్స్ 48. అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 48. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 48 చదువుకుంటాము. చదవండి. అనుజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరే నమ్మేదంటే, నమ్మిన వారందరికీ దేవుని నిర్ణయం అయిపోయారంట, నిత్య జీవానికి. కాబట్టి ఈరోజు మనం నీ యొక్క నమ్మిక ఎక్కడా తీసుకెళ్తున్నాడు నిన్ను? నిత్య జీవానికి. ప్రభా, ఈ విశ్వాసం ఇచ్చావు స్తెఫన్ వల్లి, ఈ నమ్మిక, ఈ విశ్వాసం తరపు నాకేముంది? నిత్య జీవం నిర్ణయించావు. నీకు స్తోత్రం ఆరాధించాలి. ఎందుకో ఆశీర్వాదం అండి. కాబట్టి ఈరోజు ఇంకెంతో మంది ఈశ్వరు నమ్మలేదు. ఇంకా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులు ఎవరైనా సరే ఈశ్వరం నమ్మకపోతే, నువ్వు నమ్మడం లేదంటే అర్థం ఏంటంటే నీకేం లేదు, నిత్యజీవం లేదు. కనుక ఇప్పుడు నమ్మిన వారికి నిత్య జీవం నిర్ణయించబడింది. కాబట్టి ఇది మనం నమ్మాం కాబట్టి మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలి? ప్రభా, ఈ నమ్మిక ద్వారా, ఈ విశ్వాసం నాకేముంది? నిత్య జీవం నిర్ణయించాను. నీకు స్తోత్రం. కాబట్టి ఈ 5 కూడా మనం సంపాదించుకున్నవి కాదు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. స్తెఫను పొందిన ఆత్మ సంబంధం 5 ఆశీర్వాదాలు చూసే మొట్టమొదటి స్తెఫను బాగా కృపతో నింపబడిన వాడు. కృప అనగానే దేవుని యొక్క ఆశీర్వాదం అని దాన్ని బట్టి మనం ఆరాధించాలి. రెండోది స్తెఫను బలముతో నింపబడినవాడు. బలం అనేది దేవుని యొక్క సామర్థ్యం. యెహోవా, ఎందుకే కీర్తన 18 అంటాడు, యెహోవా నా బలం అని నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక దేవుడే మన బలం. కాబట్టి మూడో మనం చూసాము, దేవుడు మన దేవ పొందిన స్తెఫను పొందిన 3 ఆశీర్వాదం ఏంటంటే ఆత్మను పొందాడు. ఆత్మ ద్వారా మనకు జీవం ఇచ్చాడు, ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు, ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు, ఆత్మ సహాయపడుతుంది, ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఆత్మ పొందుకోవడం అంటే నువ్వు దేవుని సహవాసములో ఉన్నావు. దేవుని సహవాసంలో తీసుకొచ్చావు. ప్రభువా నీ స్తోత్రం. నన్ను నాకు నీ కృపత ఆశ్వాదం ఇవ్వటమే కాదు, నీ బలం ద్వారా సామర్థ్యం ఇవ్వటమే కాదు. కాబట్టి ఈరోజు నీ ఆత్మ అనుగ్రహించినాను, నీ యొక్క సహవాసములో నిలిపినావు. నీ స్తోత్రం. 4వది మనం చూసాము, జ్ఞానం. కనుక జ్ఞానం అంటే యేసుక్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడు. అందుకే అన్న ఆరాధిస్తుంది మొదటి సమయంలో, యెహోవా వంటి అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంట. కాబట్టి ఆయన జ్ఞానానికి ఇన్ఫినిట్ అంతం లేదు, కనుక అనంత జ్ఞాని. అందుకే మన ప్రభు అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత జ్ఞానం అంటే ఆకాశ నక్షత్రాలన్నిటి పేర్లు పెట్టాయంట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కూడా ఇప్పటికి ఖగోళ శాస్త్రాలు తిప్పలబడుతున్నా లెక్క పెట్టలేకపోయారు. అన్ని నక్షత్రాలకి పేర్లు దేవుడు తెలుసు అంట. నక్షత్రాల సంఖ్య నియమించాడంట. అంటే ఆకాశంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉండాలంటే నియమించబడ్డాయంట. ఆ ప్రతి నక్షత్రం పేరు దేవుడికి తెలుసు అంట. అంటే ఆయన జ్ఞానం ఎంత గొప్పది. కాబట్టి ప్రభా, అందుకే యెహోవా వంటి అనంత జ్ఞాన దేవుడు మరొకడు లేడని ఆరాధిస్తాడు. కాబట్టి ఆయనే మన జ్ఞానం మీద కాదు ఆరాధించాలి. 4వది. 5వ మాట మనం గమనించాము, స్తెఫను విశ్వాసముతో నిండుకున్నవాడు. కాబట్టి మన తల్లి గర్భం ఉన్నప్పుడే దేవుడు మనకు నమ్మిక పుట్టించాడు. ఈ నమ్మిక ఎక్కడదాకా నమ్మొచ్చు అంటే ఆకాశం అంత అంతరిక్షం దేవుని మనం నమ్మొచ్చు. వాడు దేవుని నమ్మిన వారికి ఏం నిర్ణయం అయిపోయిందంటే నిత్య జీవం. కాబట్టి ఆ నమ్మిక మనం వచ్చినందుకు మన ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా ఆయన కృప మనకు దయచేయను గాక. ప్రభు వాక్య భాగము మన కొరకు ఆశీర్వదించను గాక. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్తాము. జ్ఞాపకం పెట్టుకోనండి, సరిగ్గా 11:25 టైము. కాబట్టి 11:40 మళ్ళీ 2వ వర్తం మనం ఆరంభిస్తాం. ఒక చరణం పాడి కనుక ఇప్పుడు మనం ప్రభుని ఆరాధిస్తాం. కొన్ని నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా ఆరాధిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు లైవ్లో మరి దాదాపుగా 24 మంది లైవ్ చూస్తున్నారు. కాబట్టి మీ గృహాల్లో కనుక ఈ 15 నిమిషాలు కనుక మీరు కుటుంబంగా చేరి ఆరాధించండి. కనుక సరిగ్గా 11:40 ఒక చరణం పాడి మళ్ళీ 2వ వర్తం మనం ఆరంభించుకుంటాం. ఇప్పుడు మొదలు పెడతాం, ఆరాధిస్తాం ప్రభుని. ఈ వాక్య పేరు, ప్రభా ఆత్మ సంబంధ ఆశ్రదలకు అనుగ్రహించావు. స్తెఫను వల్లే నీ కృప ఇచ్చావు, అందుకే నీ ఆశ్రదంతో నింపావు. స్తెఫను వల్లే నీ బలముతో నింపావు, కనుక నీ సామర్థ్యత మమ్మల్ని నింపావు. కాబట్టి స్తెఫను వల్ల నీ ఆత్మతో నింపావు, మమ్మల్ని దేవుని యొక్క సహవాసములో జీవించడి చేసావు. కాబట్టి 4వది, నీ జ్ఞానంతో నింపావు. నీవే మా జ్ఞానమై ఉన్నావు. కనుక అజ్ఞానంలో అయిన మాకు యేసుక్రీస్తు ద్వారా మాకు జ్ఞానం కలిగింది. జ్ఞానం మమ్మల్ని తీసుకొచ్చే స్తోత్రం. 5వదిగా, మాకు నమ్మిక ఇచ్చావు, విశ్వాసం ఇచ్చావు. ఈ విశ్వాసం మా ద్వారా మాకు నిత్యం ప్రసాదించే నీ స్తోత్రం అని ఈ వాక్య పేరు మన ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.
ఆమేన్. ఆరాధించుకుంటాం రండి. తిమోతి రండి. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, గొప్ప దేవ, ఘనమైన దేవ, కృతజ్ఞతలు, స్తోత్రములు. ఈ రీతిగా ప్రభా నేను ఘనపరచడానికి, మయపరచడానికి, నేను స్మరించడానికి, ప్రభా నేను పూజించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా లైవ్లో మా బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో ప్రభా ఆకాశంని, సింహాసనం, భూమిని, పాదపీఠము, సమీపం ప్రాణ తేజస్సులో అమరత్వం కలిగిన ఆది సంభూతుడు, ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు. గమనాన్ని తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో యాజకులు కొంతకాలం మట్టుకే యాజకత్వం జరిగించి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఈ రీతిగా ప్రభా వారు తండ్రి వారి జీవితాలు ముగిస్తూ వచ్చినాయి. కానీ ప్రభా నా తన మోష అయితే తన యొక్క జీవితంలో ప్రభా మీరు ఇచ్చిన విమోచన అధికారం కొరకే స్తోత్రాలు. మండుచున్న పొద దగ్గర ప్రభా మీరు చూపించిన ఆ దర్శన భాగ్యం కొరకే స్తోత్రాలు. మీ అధికారం కొరకే స్తోత్రాలు. మీ మార్గంను ప్రభా మోషకు బయలుపరుస్తూ వచ్చినావు. ఇస్రాయలునికి నీ యొక్క క్రియలు ప్రభా తెలియపరుస్తూ వచ్చినావు. అందరి బడి స్తోత్రాలు, వందనాలు అయ్యా. నా ప్రభా యేసుక్రీస్తు ప్రభా అయా లోకంలో నీ చిన్ని దౌర్భాగ్యాన్ని ఎన్నిక చేయబడను నన్ను ప్రభా తండ్రి పాపమునకు ప్రబంధించబడ్డ నన్ను మరణ పాత నన్ను ప్రభా నువ్వు ప్రేమించిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. అయ్యా నువ్వు నిజమైన యాజకత్వం కలిగిన దేవుడు ప్రభా, నిజమైన యాజకుడు ప్రభా, నిత్యం ఉండే దేవుడు ప్రభా. నీ యాజకత్వం ప్రభా నా తండ్రి అయ్యా తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ప్రభా యాజకం జరిపిస్తూ వచ్చిన దేవుడు ప్రభా నీ స్తోత్రాలు వందనాలు. నీ ప్రశస్తమైన సొంత రక్తం నా కొరకై చిందించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తంలో ప్రభా అయ్యా నన్ను విమోచించినావు, కడిగినావు ప్రభా, పవిత్రపరిచినావు, నన్ను శుద్ధీకరించినావు ప్రభా, మనం ఇతరం వెలిగించినావు ప్రభా, విడిపించినావు, విడుదల ఇచ్చినావు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా. నా ప్రభా మీకు భూమి మీద సర్వ అధికారం ఉన్నది ప్రభా, పరలోకంలో అధికారం ఉన్నది ప్రభా. నీకు స్తోత్రాలు, నీ అధికారాన్ని బడి స్తోత్రాలు, నీ యొక్క తండ్రి విమోచన బడి స్తోత్రాలు అయ్యా. నా ప్రభా నాకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఉన్నందు కొరకే స్తోత్రాలు. ఈ విధంగా నా ప్రభా అయ్యా నా పట్ల చూపిన నీ గొప్ప కనికరమును నీ కృపాంతరి కొరకే స్తోత్రాలు. రక్షించ మొదలుకొని నేటి దినం వరకు కూడా ప్రభా నీ కాపుదల కొరకే స్తోత్రాలు, నీ కనికరాన్ని బడి స్తోత్రాలు, నువ్వు భద్రపరిచిన విధానం కొరకే స్తోత్రములు. ప్రియ తండ్రి విరపా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను అయ్యా, నా ప్రభా సమాజంగాను అయ్యా, బేతేలు పక్షంగా మీరు నిజమైనటువంటి ఆనాడు యాకోబు ప్రభా, ఏ రీతిగా నా ప్రభా నాయన వారి తల నాయన కలవరంతో ఉన్నాడు ప్రభా అయ్యా. నా తండ్రి ప్రభా ఆకాశం త్వరబడి నిచ్చిన చూపించి వాక్యమును యాకోబు బయలుపరిచినట్టు నిజమైన బేతేలు ఒక గమని మా పట్ల ఉన్నందు కొరకే స్తుతిస్తున్నాం. ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో ప్రభా, ఈ కష్ట దినాల్లో ప్రభా అయ్యా కూడా ప్రభా నా తండ్రి మీరు మా పక్షంగా ఉండి సేవకు నిలబెట్టుకొని, సంఘం నిలబెట్టుకొని లైవ్లో ఈ రీతిగా నేను ఆరాధించడానికి ఇచ్చిన తరుణం కొరకై గొప్ప కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి నిర్ణయం తీర్చుకోవాలను ప్రభా, నీ మహిమేంతో గొప్పది ప్రభా, నీ ప్రేమ, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత, నీ నడిపింపు, నీ నాయకత్వం, నీ యొక్క యాజకత్వం ప్రభా మా ఇడలు ఉన్న కొరకై స్తోత్రాలు. ఎన్నడు విడవని ఎడబాయని దేవుడు, ఉన్నత ఉద్దేశం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా స్తోత్రాలు. ఈ విధంగా సంఘం పట్ల మీరు చూపిన కృప అంతటి కొరకై స్తోత్రాలు, మీరు భద్రపరిచిన విధానం కొరకై స్తోత్రాలు అయ్యా. నా ప్రభా ఈ రీతిగా మా పట్ల చూపిన మీ ప్రేమ కొరకై ఏం చెల్లించలే కానీ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్.